ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో టిఆర్ఎస్ సభ వాయిదా రద్దైన సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ మాపై ఇటుకలు వేస్తే మేం రాయితో కొడతాం విపక్షాల విమర్శలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ధాన్యం కొనుగోళ్ల కోసం ఆగని ఆందోళనలు ప్రభుత్వం తీరుపై రైతుల ధర్నాలు రాస్తా రోకోలు విజ్ఞానం వినోదం పంచుతున్న సైన్స్ మ్యూజియం విద్యార్థులతో ప్రయోగాలు చేయించేందుకు ప్లాన్ బైక్ పై బయటకెళ్తే హెల్మెట్ తప్పనిసరి వరంగల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు నిజామాబాద్లో పనిచేయని సీసీ కెమెరాలు వరుస దోపిడీలు ప్రమాదాలతో జనం పరేశాన్ ధాన్యం కొనాలంటూ జిల్లాలో రోడ్డెక్కారు రైతులు సర్కార్ తీరుకు నిరసనగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్నారు రైతులు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి క్రాస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు రైతులు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జగిత్యాల రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో సిపిఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇలా చేతనైతే ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంతోనే కొట్లాడి ఒక రైతు యొక్క పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇలా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా రెండు రెండుగా ఇలా ఈ రైతులతో దోబుజులాడుతూ ఉన్నారు ఇలా రైతాంగానికి ఇలా నష్టం చేసేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం పునరావృతం చేసుకొని రైతుల యొక్క సమస్యలు అర్థం చేసుకొని ప్రతి పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కాలంచెట్టిలో రైతులు ఆందోళనకు దిగారు ధాన్యం కొనుగోలు చేయొద్దంటూ పిహెచ్సిఎస్ చైర్మన్ అనంతరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు ధాన్యం ఎందుకు కొనడం లేదంటూ నిలదీశారు నిరసన తెలిపిన రైతులపై మండిపడ్డారు అనంతరెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోవాలన్నారు మేము కొన్నప్పుడే రైతులు ధాన్యం అమ్ముకోవాలన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మహబూబాబాద్ లో నిరసన తెలిపారు సిపిఐ నాయకులు గాంధీ పార్క్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వరి కంకులను ఉరివేసి ర్యాలీ నిర్వహించారు సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వరి వేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కేంద్రం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు అనుబంధంగా కేసీఆర్ ఇవాళ అనుకూలంగా ఉంటూనే ఇవాళ బీజేపీని తిడుతూ ఇవాళ ఇక్కడ డ్రామా చేస్తున్న నేపథ్యంలో వరి పైన పెట్టినటువంటి ఆంక్షల్ని వరి రైతుకు పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని యాసంగి ఓట్లు కొనడమే కాదు ఇప్పటికే ఓట్లు వస్తా ఉన్నాయి నెలల తరబడి జాప్యం చేసి రైతులు నిర్వీర్యం చేసి కష్టాల పాలు చేసే ప్రయత్నం చేస్తాడు వరి సాగుపై పెట్టిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఖమ్మం జిల్లా వైరాలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు రైతులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనాలంటూ ఖమ్మం జిల్లా చింతకాయలు ధర్నా చేశారు సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు నేతలు కామారెడ్డి జిల్లా పర్యటనలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ సీఎం అయినంత మాత్రాన సాఫ్ట్ అయ్యారనుకుంటే పొరపాటన్నారు లోపల ఒరిజినల్ అలాగే ఉందని చెప్పారు ఇటుకతో కొడితే రాయితో కొట్టే సత్తా పార్టీకి ఉందన్నారు సోషల్ మీడియాతో పాటు విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు ఇకపై స్ట్రాంగ్ కౌంటర్లే ఉంటాయన్నారు కేటీఆర్ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా సొల్లు పురాణాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో వాటిని కూడా తిప్పికొట్టేందుకు మన తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు మన చెల్లెళ్ళు మీరు కూడా సిద్ధం పడాలి సోషల్ మీడియాలో కూడా విజృంభించాలి అవతలోడు ఒక్క మాట అంటే 100 గొంతులతో గర్జించాలి తప్పకుండా తిరగబడాలి గంప గోవర్ధన్ గారినో ప్రశాంత్ రెడ్డి గారినో మీ ఎంపీనో కేసీఆర్ గారినో అంటే ఆయన అన్నాడు కదా నా కింద నువ్వుకోవద్దు ఎవరినన్నా టిఆర్ఎస్ కుటుంబం 60 లక్షల కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరిని ఏ ఒక్కడు అవతలోడు మాటన్నా మనందరం కూడా
తిరగబడాలి, 1000 గొంతులతో గర్జించాలి, విడిచిపెట్టొద్దు. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినారు, అవతలోడు ఇటుకతో కొడితే రాయితో సమాధానం చెప్పే సత్తా మన పార్టీకి ఉన్నది, ఆ ఉద్యమ లక్షణం మనకున్నది. చల్లబడ్డడం అనుకున్నారు కేసీఆర్ గాని, లోపల ఒరిజినల్ గట్లే ఉన్నది, ఏం మారలేదు. ఒరిజినల్ అట్లే ఉన్నది కేసీఆర్. నిన్న మొన్న మిత్రులు పంపుతున్నారు మెసేజ్లు, అన్న మళ్ళొక్కసారి ఉద్యమం నాటి కేసీఆర్ ను చూసినట్టు అనిపించింది అన్న, నిన్న మొన్న ఫ్రెండ్స్ పంపుతున్నారు. తప్పకుండా అవసరమైతే ఎంత దాకా కొట్లాడదాం, ముందుకు పోదాం. 20 ఏళ్ళు కాదు, మరొక 80 ఏళ్ళు తిరుగులేని రాజకీయ శక్తిగా టిఆర్ఎస్ ని మలుచుకునే దిశగా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో ముందుకు పోదాం. ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడడమే లక్ష్యంగా భారతదేశం మొత్తంలోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టడానికి ముందుకు పోదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేద్దాం, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడదాం అని చెప్పి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుండలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాళ్లు పట్టుకుంది మహిళ. తమ గ్రామంలో ఫార్మా కంపెనీ పెట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఫార్మా కంపెనీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడతామని, వేరే ఎక్కడైనా కంపెనీ పెట్టుకోవాలని ఎమ్మెల్యే కాళ్లు మొక్కింది. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకుని ఎమ్మెల్యే బాల్క సుమన్ కి కాకా కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు బీజేపీ నేత అందుగుల శ్రీనివాస్. అప్పుల నుంచి సింగరేణిని గట్టెక్కించిన ఘనత దివంగత వెంకటస్వామిదేనని చెప్పారు. వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయించారన్నారు. చెన్నూరు 4 లైన్ రోడ్డు వివేక్ వల్లే వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకొని బాల్క సుమన్ అడ్డగోలు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు అందుగుల శ్రీనివాస్. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మన్నవారి పట్టణంలో చిన్న మినీ సభ ఏర్పాటు చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ నాయకులు అభివృద్ధికి కృషి చేయాలి, తోడ్పడాలి అని చెప్పేసి బాల్క సుమన్, గతంలో బాల్క సుమన్ ఈ నియోజకవర్గంలో పవర్ ప్లాంట్ జయపూర్ పవర్ ప్లాంట్ పట్టుకొచ్చింది ఎవరో నువ్వు తెలుసుకోవాలి. క్రాస్ రోడ్ నుంచి చెన్నూరు వరకు ఆ రోడ్డు వెడల్పు చేసిచ్చింది ఎవరనేది నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యంగా బాల్క సుమన్ సింగరేణి సంస్థ మూతబడుతుంటే ఎన్టీపీసీ నుంచి 400 కోట్లు అప్పు రూపంగా సింగరేణి యజమానికి ఇప్పించి ఆ సంస్థను నిలబెట్టింది ఎవరనేది నువ్వు తెలుసుకోవాలి. గతంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి గారి ఫ్యామిలీ అన్ని రంగాలలో అన్ని అంగులలో అభివృద్ధి పథం వైపు ఈ నియోజకవర్గాన్ని తీసుకువెళ్ళిన విషయం ఇక్కడ ప్రజలు స్థానిక ప్రజలకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఊరుగాను ఊరోడివి నీకే తెలియదు ఈ విషయం. ఇక్కడికి వచ్చి మన్నవారి పట్టణంలో మున్సిపాల్ ఎన్నికలు జరిపిస్తానన్నది ఎవరు? నువ్వే కదా. మన్నవారి పట్టణంలో సెంట్రల్ ఎడింగ్ పెట్టిస్తారన్నది అది నువ్వే కదా. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తారన్నది ఎవరు? అది నువ్వే కదా. చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేస్తానన్నది, పారిపల్లిని మండల కేంద్రం చేస్తానన్నది, ఇవన్నీ వాగ్దానాలు చేసింది నువ్వా మేమా? గెలిచినవు, అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు వినువు, ఎమ్మెల్యేవు, మరి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నీదే కదా. నువ్వు తెలుసుకోవాల్సిన ఈ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కృషి ఎంతవరకు అనేది ముందు నువ్వు వెనుకకి వెళ్ళి మీ పాత నాయకుల వారి నుండి అడిగి తెలుసుకో. ఎందుకంటే నువ్వు కొత్తగా వచ్చినావు ఈ నియోజకవర్గానికి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మేము మోడీ గారి కాళ్ళు బట్టి ఇక్కడ అభివృద్ధి పేము మనవారు అభివృద్ధి చేయడం కోసం నిధులు పట్టుకురమ్మంటున్నావు, పట్టుకొస్తాం. మరి నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే బాల్క సుమన్ ఇప్పుడు హుజరాబాద్లో రాజీనామా చేస్తే బై ఎలక్షన్ అయితే ఎన్ని రకాలుగా అభివృద్ధి కృతమైపు ఆ నియోజకవర్గానికి ఎంత ఫండ్ ఇచ్చిండు కేసీఆర్ అనేది జగమెరిగిన సత్యం. మరి నువ్వు రాజీనామా చేస్తే 100 కోట్ల రూపాయలు ఆ డెవలప్మెంట్ ఆ అభివృద్ధి ఈ నియోజకవర్గం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్న విషయమే. నువ్వు రాజీనామా చేయి, మరి మేము కూడా తీసుకొస్తాం, నిధులు తీసుకొస్తాం. 7 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కటకం మృత్యుంజయం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. సమస్యలపై ప్రశ్నించిన వారిని సీఎం బెదిరిస్తున్నారని ఆరోపించారు మృత్యుంజయం. స్థాయి మరిచి సీఎం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బండి బండి లేచి ఒక్కసారి ఆయన ఏదో గర్జించినా అనుకుంటున్నాడు కానీ అవన్నీ పిల్లి కూతురు లాంటి మాటలేదని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే హుజురాబాద్ లోపల
భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత డిప్రెషన్లో పడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగా తన స్థాయిని మరిచి ఒక ఆకురౌడీగా ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మేము చాలా తీవ్రంగా పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లను విడుదలేదు. తీన్మార్ మల్లను చేసింది ఏంటంటే ఆయన ఏదో తప్పు మాట్లాడండి అని అట్లనే తప్పు మాట్లాడితే మేము కేసులు పెడతాం, ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకోము అని చెప్పి ఇప్పటికి చాలాసార్లు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నీ తాత జాగీర్ ఉన్నదా కేసీఆర్? నువ్వై కేంద్రంలో ఎవరిని అడిగి ఉత్తరం ఇచ్చొచ్చినావు? నేను వడ్లు మేము కొనము, మేము మీకు మీకు అమ్మము అని చెప్పి కేంద్రానికి ఉత్తరం రాసిచ్చు ఎవరిని అడిగి రాసిచ్చు? పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఓ యువకుడు. పెద్దపల్లి జిల్లా ఐటింగ్ క్లైంట్ కేకే నగర్లో ఈ ఘటన జరిగింది. కేకే నగర్కు చెందిన అంజలి, తారక రామారావు నగర్కు చెందిన రాజు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా రాజు వేధిస్తుండటంతో రెండుసార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజు వచ్చి అంజలిని కత్తిపీటతో గొంతు కోసి పరారయ్యాడు. అంజలి స్పాట్లోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఓ యువకుడు. పెద్దపల్లి జిల్లా ఎయిటీన్ క్లైంట్ కేకే నగర్లో ఈ ఘటన జరిగింది. కేకే నగర్కు చెందిన అంజలి, తారక రామారావు నగర్కు చెందిన రాజు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా రాజు వేధిస్తుండటంతో రెండుసార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజు వచ్చి అంజలిని కత్తిపీటతో గొంతు కోసి పరారయ్యాడు. అంజలి స్పాట్లోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు ఏబీవీపీ నాయకులు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో జనానికి చుక్కలు చూపిస్తోంది ట్రాఫిక్. జిల్లా కేంద్రమైన ఇరుకు రోడ్లను విస్తరించకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. పగలు రాత్రి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదంటున్నారు వాహనదారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. పట్టణంలోని పాత బస్టాండ్, తహసీల్ చౌరస్తా, హాస్పిటల్ రోడ్, జంబిగద్దె రోడ్డు, కొత్త బస్టాండ్, రామ్నగర్ టవర్ సర్కిల్లోని మార్కెట్ వరకు ప్రధాన కూడళ్లు, వీధుల్లో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారింది. రాత్రి సమయంలోనూ జనానికి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కరీంనగర్ కు వెళ్లే వారంతా ఇప్పుడు జగిత్యాల కేంద్రానికి వస్తుండటంతో ట్రాఫిక్ పెరిగింది. మున్సిపాలిటీ ఏ విధంగా అయితే పర్మిషన్ ఇస్తుందో ఆ పరిమితులకు లోబడే నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. సెట్ బ్యాక్ వదలపోకుండా ఇంకా ముందరికి గద్దెలు నిర్మించడం, స్లాబ్ను ఎన్క్రోజ్ చేయడం, ఇలాంటి పరిస్థితుల వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇరుకు రోడ్లలో డివైడర్లు పెట్టడం వలన ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోనటువంటి పరిస్థితి జగిత్యాల పట్టణంలో ఉంది. మరి ప్రభుత్వం, మున్సిపల్ శాఖ వాళ్ళు ఇకనైనా చొరవ తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్లు వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హాస్పిటల్స్, విద్యా సంస్థలు, మాల్స్ ఏర్పాటయ్యాయి. జిల్లా కేంద్రానికి వచ్చే జనాలతో పాటు వాహనాల సంఖ్య పెరిగింది. వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియని పరిస్థితి. ఇరుకు రోడ్లపై రెండు వైపులా వాహనాలు ఆపుతున్నారు జనం. సెల్లార్ సౌకర్యం లేకుండా కొత్త బిల్డింగ్ల నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి వాటి ముందట పార్కింగ్ లేక రోడ్లపై నిలిచేటువంటి వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుగుతాయి. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ఖచ్చితంగా ఆయా షాపింగ్ మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్ చూపించిన తర్వాతనే వాటిని అనుమతించే విధంగా మున్సిపల్ వాళ్ళు ఖచ్చితంగా చట్టం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జగిత్యాల పట్టణానికి పార్కింగ్ సమస్యలు డిస్మెంటల్ చేసి ఖచ్చితంగా పార్కింగ్ సమస్యను, పార్కింగ్ను రోడ్లు వెడల్పు చేసి ఖచ్చితంగా పార్కింగ్ సమస్యను అధిగమించాలని కోరుతున్నాను. పట్టణంలో పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు వాహనదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.